విజయనగరం జిల్లా గజపతినగరం శ్రీ కృష్ణ విద్యాపీఠ స్కూల్ విద్యార్థులు అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుని వేషధారణలో కొందరు పిల్లలు, గోపికల వేషధారణలో కొందరు పిల్లలు చూపుర్లను ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టికొట్టే సంబరాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ రోజు స్కూల్ సెలవైనప్పటికీ విద్యార్థులకు హిందువుల సనాతన సంప్రదాయాలు పండుగల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని లక్ష్మీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాజు తెలిపారు. సాంప్రదాయాన్ని కాపాడడం కోసం మానవతా విలువలను పెంపొందించుటకు అలాగే నైతిక విలువలను పెంపొందించుటకు ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ విద్యాపీఠంలో మేము ఈ కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం. అదేవిధంగా వసుదేవ సుతం దేవం హంస చానూర మర్దం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ యొక్క దేవకీ చానూరుడు కంసుడు మొదలైన రాక్షసులు సంహరిస్తే ఏ విధంగా అయితే ఆనందపడ్డదో ఆ విధంగానే పిల్లల్లోని దుర్గుణాలు తొలగించి పరమాత్మ భావన కల్పించడం కోసం ఈ విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేసుకున్నాం. అసలు కృష్ణ అంటే అపరిమితమైనటువంటి ఆనందం. ఎవరైతే కృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా భజన చేస్తారో వాళ్ళకి అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ప్రతి జీవరాశిలో కూడా, ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు పరమాత్ముడు ఉన్నాడు అనే ఎరుకు తెలియచేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా మా ఈ కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం. అలాగే అదేవిధంగా మన జగన్నాటక సూత్రధారుడు శ్రీకృష్ణుడు, ప్రతి జీవిలో కూడా కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఆయన ఉంటేనే మనం మాట్లాడుతాం, ఆయన ఉంటేనే ఆడుతున్నాం. ఇలాంటి భావాలు పిల్లల్లో పెంపొందించి అలాగే పిల్లల్లో ఉన్నటువంటి దుర్గుణాలు పారద్రోలి వాళ్ళు ఉన్నతంగా ఎదగాలని, అదేవిధంగా మన సంస్కృతిని కాపాడడం కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మేము ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్నాం. స్వస్తి. మా శ్రీకృష్ణ విద్యాపీఠంలో గత 25 సంవత్సరాలుగా ఈ కృష్ణాష్టమి వేడుక చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని వాళ్ళకి తెలుసుకోగేటట్టు చేద్దామనే మా ఉద్దేశం. మేము ప్రతి పండుగ ఇలాగే చేస్తాం. ఎందుకంటే పిల్లలలో ఈ అవగాహన పెంపొందించడానికి ఈ కృష్ణాష్టమి అంటే పిల్లలకి చాలా సరదా. వాళ్ళకి గుర్తు కొట్టడం అంటే సరదా. వాళ్ళకి వాళ్ళే వచ్చి ఇవాళ సెలవు హాలిడే ఇస్తామంటే వద్దు వద్దు, మేము వచ్చి శ్రీకృష్ణాష్టమి చేసుకుందాం, ఉట్టి కొడదాం అని వాళ్ళకు వాళ్ళు స్వయంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈ చిన్నపిల్లలందరూ కృష్ణుడు, గోపికలు వేషం వేసుకొని వచ్చారు. ఉదయం మా ఉపాధ్యాయులందరూ కృష్ణాష్టమి దాని ప్రశస్తం గురించి చెప్పారు. కృష్ణుడికి పూజ చేశాం ఉదయం, ఇప్పుడు ప్రసాదాలు పంచాం. తర్వాత పిల్లలందరూ వచ్చి చాలా హ్యాపీగా ఈరోజు గడిపారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం 25 సంవత్సరాల నుంచి మా స్కూల్లో ఈ కృష్ణాష్టమి వేడుకలు ఇలాగే చేస్తున్నాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఇది చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లల్లో మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని వాళ్ళకి నేర్పుదామనే